హలో అండి, నమస్తే, వెల్కమ్ టు రిజ్జి ఛానల్. ఈరోజు స్పెషల్ పచ్చి రొయ్యల కొబ్బరి ఇగురు. ఈ రెండింటి కాంబినేషన్తో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. దీనికోసం ఇక్కడ రొయ్యలు తీసుకుని పైన పొట్టు తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు 1/2 టీ స్పూను, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లుల్లి, వీటిని మిక్సీ పట్టించుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ కలిపి లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి. సాల్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారం, కొబ్బరి తురుము, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను వేయించుకుంటూ ఉండాలి. ఇందులో ఫ్రెష్గా నూరి ఉంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో శుభ్రంగా చేసి ఉంచుకున్న ఈ పచ్చి రొయ్యలు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకుంటూ ఈ కూర మొత్తం వేయించుకుంటూ ఉండాలి. పచ్చి రొయ్యల నుంచి వాటర్ బాగా వస్తుందండి. అవంతా ఆవిరైపోయే వరకు ఈ కర్రీని మనం ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాలు కోసం మూత తీసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 కప్. ఇష్టపడిన వాళ్ళు కొబ్బరి నుంచి పాలు తీసుకుని అవి కూడా పోసుకోవచ్చండి. కానీ కర్రీకి ఎప్పుడు కొబ్బరి ఇలా తురుముకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు చీల్చిన పచ్చిమిర్చి, 1 కప్పు వాటర్ కూడా పోసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఉప్పు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటూ ఉండాలి. చూసారుగా, ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇందులో మనం తయారు చేసి ఉంచిన పొడి మసాలా కూడా జల్లుకోవాలి. పొడి మసాలా కూడా జల్లుకొని ఇక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు దీన్ని వేయించుకుంటూ ఉండాలండి. ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు, కూరలో వాటర్ మొత్తం పోయి కూరంతా గుజ్జుగా ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు తిప్పుకుంటూ కూర మొత్తం దగ్గర అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. చివరిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. కొబ్బరి పచ్చి రొయ్యలు ఇగురు రెడీ అయినట్టేనండి. ఇది చపాతీ, రైస్, బిర్యానీ అన్నిటికీ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ కర్రీ. మీరందరూ తప్పకుండా దీన్ని ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అంతేనండి, పచ్చి రొయ్యల కొబ్బరి ఇగురు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకున్నప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.